हाय फ्रेंड्स, इदी ड्राइंग टीचर रमणय्य चैनल लो चूस्तुन्नटुवंटी ई सन्निवेशालु पेद्दपल्ली जिल्ला जूलपल्ली मंडलं पेद्दापूर ग्रामंलो उन्नटुवंटी लक्ष्मी नरसिंह स्वामी आलयंलो जरुगुतुन्नटुवंटी बंडलु तिरुगुट अनेटुवंटी कार्यक्रमं इदी। ई बंडलु तिरुगुट कार्यक्रमंलो मीरु चूस्तुन्नटुवंटी दृश्यालु शकटोत्सवं ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల సందర్భంగా జాతరకు ముందు రెండు రోజులు జరిగేటువంటి కార్యక్రమం ఇది। శకటోత్సవంలో అనేక మంది రైతులు గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఎడ్ల బండ్లను రంగులతో అలంకరించుకొని అలాగే పశువులను కూడా ఆవులు కావచ్చు ఎద్దులను రంగులతో అలంకరించుకొని స్వామివారి యొక్క గుట్ట దగ్గరికి వచ్చి ఆ శకటోత్సవంలో భాగంగా అక్కడ అందరూ భక్తులంతా పాల్గొంటారు। మరియు ఈ యొక్క శకటోత్సవ కార్యక్రమంలో మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క సన్నివేశాలు చాలా రంగురంగులతో అలంకరించి మెడలో గజ్జల దండలతో అలాగే ఆ రైతులు ఒక్కొక్క బండిని తీసుకుంటూ స్వామివారి యొక్క చూడొచ్చు మీరు పరిగెడుతున్నటువంటి బండ్లు తిరుట కార్యక్రమంలో ఆనందోత్సవాలతో భక్తులు పాల్గొంటారు। శ్రీ నరసింహుడు నరసింహ అవతారము నరసింహ అవతారము నరహరి నరసింహ మూర్తి నరసింహుడు ఇవన్నీ శ్రీ మహావిష్ణువు నాలుగవ అవతారమును వర్ణించే నామములు। హిందూ పురాణాల ప్రకారము త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు। సాధు పరిరక్షణ కొరకు దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాల్లో యుగ యుగాన అవతరిస్తూ ఉంటాడు। అలాంటి అవతారాల్లో 21వ ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు। మరి అలాంటి యొక్క ఏకవింశతి అవతారంలో అతి ముఖ్యమైనటువంటి 10 అవతారాలు ఉంటాయి। వాటిని మనం దశావతారాలుగా మనం పిలుచుకుంటాము। ఈ దశావతారాల్లో 4వ అవతారమే నరసింహ అవతారం। మహాలక్ష్మిని సంబోధించే శ్రీపదాన్ని చేర్చి శ్రీ నరసింహుడని ఈ అవతారమూర్తిని స్మరిస్తూ ఉంటాం। విష్ణు యొక్క దశావతారంలో 4వ అవతారమైనటువంటి నరసింహుడు వైకుంఠాధిపతి। ఎప్పుడు వైకుంఠంలో ఉండుకుంటూ భక్తులను కాపాడుకుంటూ దుష్ట శిక్షణ చేసుకుంటూ శిష్ట రక్షణ చేసుకుంటూ మన యొక్క ఈ ఆలయాల్లో విగ్రహ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు। మరి స్వామి ప్రార్థనలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి శ్లోకంలో ఆ నరసింహుని గురించి ఏమంటాడంటే ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ మన్యేన సింధుతనయ మవలంబ్యాతిష్టన్ వామేతరేణ వరధాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం। ఈ ప్రార్థన యొక్క శ్లోకం ఏంటంటే సత్యజ్ఞాన శివస్వరూప మమలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢ మతిప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం త్రక్ష్యం చక్ర పినాకా సాభయ వరాన్వి బ్రాణ మర్కచ్చవిం ఛత్రీభూత ఫణీంద్రమిందు ధవలం లక్ష్మీ నృసింహం భజే। మరి ఈ అవతారం యొక్క విశిష్టత ఏంటి? మరి స్వామివారు ప్రతి సంవత్సరము ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటూ అనేక మంది భక్తులు ఇక్కడ నుండే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా తరలి రావడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం ఆ యొక్క స్వామి మహిమల కోసము స్వామిని చూడడం కోసం అనేక మంది భక్తులు రావడం జరుగుతుంది బ్రహ్మోత్సవాల భాగంగా। మరి ఈ విష్ణువు ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది। అలాగే నరసింహ అవతారంలో కొన్ని ప్రత్యేకతలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు। ఆ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగానే ఇక్కడ భక్తులు ఆ ఎడ్ల బండ్లతోటి అందమైన అలంకారాలతో చేసి ఆ ఎడ్ల బండు అంతే తమలో భక్తి పారవశ్యాన్ని అన్నీ కూడా మర్చిపోయి భక్తులు ఆ స్వామి నామస్మరణ చేసుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ ఆ తిరుగుతున్నటువంటి సన్నివేశాలు మీరు ఇక్కడ చూడవచ్చు। ఎందుకంటే స్వామివారి ఒక స్వామి కృపా కటాక్షం పొందడం కోసం భక్తులు ఇక్కడికి ఏది ఉన్నా కూడా సాయంత్రం అయిందంటే ఆ బండ్లను శకటోత్సవాలు అందంగా తయారు చేసుకొని వచ్చి తిరగడం జరుగుతూ ఉంది। అలాగే ఆ యొక్క తోరణాలు స్వామివారి ఆలయం ముందు ఆ యొక్క కాషాయ తోరణాలు మనం ఇక్కడ చూడవచ్చు।
అదంతా భక్తులు రావడానికి ఎడ్ల బండను కూడా సిద్ధం చేసుకొని ఒక సిద్ధం చేస్తున్నారు. ఆ స్వామివారి చుట్టూ తిరగడం కోసం ఒక ప్రదక్షిణ చేసి పశువులు పక్షాదులు సకల జరాచర ప్రపంచం సృష్టిలో ఉన్నటువంటి ఆ విష్ణు యొక్క నామస్మరణ చేసుకుంటూ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందరి సేవలతో పాటు ఇక్కడ వాటిని అన్నీ స్మరించుకుంటూ అవన్నీ తిరుగుతూ ఉండడం జరిగింది. మరి ఈ భక్తుల మాటలు నిజం చేయడం కోసం అవతరించినటువంటి మూర్తి, అలాగే సేవకుని శాపాన్ని ముక్తుని చేసినటువంటి ఒక మూర్తి శ్రీ నారసింహ అవతారం. ఈ నారసింహ అవతారం లోపల ఏంటంటే సర్వంతర్యామిత్వం అన్ని చోట్ల ఉండడం అన్న భగవద్విభూతి స్పష్టంగా ఈ అవతారంలో తెలుపబడుతూ ఉన్నాయి. హిరణ్యకశిపుని చంపడానికి ఇలా కుదరదు అలా కుదరదు అని ఎన్నో నియంత్రణలు ఉన్నా కూడా మరొక ఉపాయం సాధ్యమైంది. చివరకు రాక్షస వద తప్పలేదు. ఎందుకంటే భగవంతుడు సగం మనిషి సగం మృగం ఆకారం ఈ అవతారంలో మాత్రమే దాల్చాడు. నరసింహుడు నరుడు మరియు సింహం అవతారం రెండింటినీ కలుపుకొని ఒక ప్రత్యేకమైనటువంటి అవతారంలో ఆ యొక్క దుష్టశిక్షణ చేయడం జరిగింది. మరి ఈ యొక్క భగవంతుడు సగం మనిషి సగం మృగం ఆకారం ఈ అవతారంలో మాత్రమే దాల్చడం జరిగింది. మరి అలాంటి స్వామి ఈ యొక్క అవతారంలో ఆ భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి తెలుగునాట అనేక నృసింహ ఆలయాలు మిక్కిలిగా ఉన్నాయి. కానీ జూలపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క పెద్దాపూర్ నరసింహ యొక్క ప్రత్యేకత ఏంటి, దక్షిణాభిముఖంగా ఉండడం ఒక ఆలయ ప్రత్యేకత. మనకు తెలుగునాట ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా యాదగిరిగుట్ట, మంగళగిరి, ధర్మపురి, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ధర్మపురి, అలాగే సింహాచలం, అహోబిలం వంటి ఆలయాలు కూడా ప్రసిద్ధం. వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇద్దరూ ఒకటే. తెలుగునాట ఎన్నో ఇళ్లలో కులదైవాలు ఉంటాయి. అలాగే ఈ నరసింహస్వామి యొక్క అవతారం కూడా ఎంతోమందికి కులదైవంగా భావించడం జరుగుతుంది. సంస్కృతంలో వేదవ్యాసుడు రచించినటువంటి భాగవతాన్ని బమ్మెర పోతన మృదు మధురంగా తిరిగించాడు. అందులో నృసింహావతారానికి సంబంధించినటువంటి పద్యాలు తెలుగునాట బహు ప్రాచుర్యాన్ని పొందుతూ ఉంటాయి. పోతన రచనలోని భాగాలను ఆ వ్యాసంలో విరివిగా వాడడం జరిగింది. అలాగే ధర్మపురిలో ఉన్నటువంటి నరసింహస్వామి గురించి శేషప్ప కవి తాను తన జీవితం మొత్తం ఆ నరసింహస్వామికి అర్పితం చేయడం జరిగింది. అతను చేసినటువంటి ఒక మకుటం భూషణ వికాస పుర దుష్ట సంహార నరసింహ దురిత దూర భూషణ వికాస అని ఈ యొక్క మకుటాన్ని ఏర్పాటు చేసుకొని అతను ఆ స్వామి యొక్క దాంట్లో లీనమైపోయి ఆ యొక్క ఆత్మ స్వామిలో లీనమైపోయి అతని యొక్క గురించి స్వామి లీలను తెలియజేయడం కోసము అనేక పద్యాలు రచించడం జరిగింది. ఆ శేషప్ప కవి పేరిట ఆ యొక్క ధర్మపురి ఆలయం లోపల ఒక స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నరసింహస్వామి అవతారము అంతటా కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఆ నరసింహ అవతారంలో ప్రత్యేకంగా మనకు ఏంటంటే జయ విజయులు ఈ యొక్క ఒక వృత్తాంతం కూడా ఉంటుంది. నరసింహస్వామికి అనేక రకాలైనటువంటి వృత్తాంతాలు ఉంటాయి. జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉంటారు. అలాగే విష్ణు సేవ అటువంటి తత్పరులు వారు. ఒకమారు సనకస నందాది మునులు నారాయణ దర్శనార్థమై వైకుంఠంలోకి రాగా అది తగు సమయం కాదని చెప్పేసి ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అప్పుడు మునులు ఓపించి విష్ణులోకానికి దూరమయ్యే ధరిని శపించారు. దూరం ఎందుకు అవుతారని చెప్పేసి అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు శరణు వేడుకున్నప్పుడు మహర్షులు ఏం చేస్తారంటే ఆ యొక్క శాపమునకు తిరుగులేదు, అలాంటి శాపమునకు తిరుగులేదని చెప్పేసి మహర్షులు, కానీ వీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తా అని చెప్పేసి వీరు నా భక్తులుగా 7 జన్మలు కానీ విరోధులుగా 3 జన్మలు కానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని చెప్పేసి ఆ ఉపశమనాన్ని ఇస్తారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని విరోధులుగా 3 జన్మలన్నా ఎత్తుతామని చెప్పేసి పడతారు. అప్పుడు ఆ జయ విజయులే కృతయుగములో హిరణ్యాక్ష హిరణ్యకష్పులుగా త్రేతాయుగములో రావణ కుంభకర్ణులుగాను ద్వాపర యుగంలో శిశుపాల దంత వక్తులుగాను జన్మిస్తూ ఉంటారు. ప్రతి జన్మలోనూ విష్ణు అవతారం చేత బదులై అనంతరం శాపం. అంటే ఈ రకంగా 7 జన్మలు ఎత్తినా కూడా అటువంటి పోనటువంటి వాళ్ళ యొక్క శాప విమోచనాన్ని నాయనా మిమ్మల్ని చూడలేక మేము ఉండలేను స్వామి అని చెప్పేసి మాకు 3 జన్మలోనే
అని చెప్పేసి అప్పుడు ఆ మూడు జన్మలలో ఎత్తేసి రావణ కుంభకర్ణులుగా మరి హిరణ్యకశిపులుగా ఎప్పుడు కూడా వధించడం స్వామివారిని వధించడం చివరికి శాప విముక్తి పొందడం జరుగుతుంది. మరి అలాంటి మహిమాన్వితమైనటువంటి ఆ గొప్ప నారసింహ క్షేత్రం ఆ మహిమ తెలియాలంటే మనము ఇక్కడ జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి ఆ యొక్క బండ్లు తిరిగే కార్యక్రమంలో ఇక్కడ మనం చూడవచ్చు. ఒక భక్తురాలు ఆ యొక్క స్వామిని దర్శించడం కోసం ఆ తమను మొత్తం మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఆ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడ ద్వారపాలకుల్ని మనం చూడవచ్చు. ద్వారపాలకులు ఏంటంటే ఆయన గరుడు స్వామివారికి ఎదురుగా ఆ మోక్షంతో ఇట్లా ముకులిత హస్తాలతోటి ఉండడం జరిగింది. ఇక్కడ స్వామివారికి దగ్గరికి వచ్చినటువంటి భక్తులు ఆ లడ్డూ ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. స్వామివారి యొక్క లడ్డు మరియు పులిహోర అక్కడ కేసరి అమ్మడం జరుగుతుంది. భక్తులంతా ఇక్కడ చిన్నపిల్లల కానుంచి పడితే ఇక్కడ సెల్ఫీలు ఫోటోలు కూడా తిరగడం జరిగింది. స్వామివారి చుట్టూ ఆ తడకల కింద ఎండలు కొట్టినప్పుడు ఆ తడకల కింద సెల్ఫీ ఫోటోలు దిక్కుంటూ ఆహ్లాదకరంతో ఆనందంతో ఆ స్వామివారిలో లీనమైపోయి అందరూ వచ్చి ఆ పిల్లలు ఆడుకుంటూ ఇక్కడ కేరింతలు కొడుతూ స్వామి ఆ ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతంలో ఆనందంతో పరవశింప చేస్తున్నటువంటి స్వామి లీలలు అమోఘం అద్భుతం. అలాగే కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి దిది గర్భాన హిరణ్యాక్ష మరియు హిరణ్యకశిపులు అనేటువంటి మహావీరుడు జన్మిస్తూ ఉంటారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడే దేవతలను యుద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులు చేస్తూ ఉంటాడు. పాతాలాంతర్గతమైన భూదేవిని శ్రీ వరహామూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుని యుద్ధానికి కవిస్తూ ఉంటాడు. అప్పుడు జరిగిన భీకరమైనటువంటి యుద్ధంలో హిరణ్యాక్షుడు ఏమవుతాడంటే మరణించుతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేస్తాడంటే సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులను బంధువులను కూడా ఓడరుస్తాడు. అనంతరం రాజ్యపాలన భారాన్ని మొత్తం మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి వెళ్ళి ఘోరమైన తపస్సు ఆచరిస్తుంది. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపిస్తూ ఉంటాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడైపోతుంది. బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా వజ్ర సదృశంగా చేస్తూ ఉంటాడు. వరం కోరుకోమని అనగానే హిరణ్యకశిపుడు విధాతకు మొరక్కి తనకు గాలిలో కానీ ఆకాశంలో కానీ భూమిపై కానీ నీటిలో కానీ అగ్నిలో కానీ రాత్రి కానీ పగలు కానీ దేవ దానవ మనుష్యులచే కానీ జంతువులచే కానీ ఆయుధములచే కానీ ఇంట కానీ బయట కానీ మరణం ఉండరాదని కోరుతుంటాం. అలాగే బ్రహ్మవరాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇంకా వరగర్వంతో హిరణ్యకశిపుడు విజృంభిస్తాడు. దేవతలను జయిస్తూ ఉంటాడు. ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమిస్తుంటాడు. పంచభూతాలని నిర్బంధిస్తుంటాడు. తమస్సులను భంగపరుస్తూ ఉంటాడు. సాధులను హింసింపసాగు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకునగా విష్ణువు కన్న కొడుకునకు ఆపన్నలు తలపెట్టిన వాడు హిరణ్యకశిపుని బట్టి విజింతుడు మీకు భద్రమగును అని వారికి అభయమిస్తాడు. ప్రహ్లాదుడు అప్పుడు ఏం చేస్తాడంటే నరసింహస్వామి హిరణ్యకశిపుడు తపస్సు చేసుకున్నటువంటి కాలం లోపల దేవతలు అదన చూసుకొని అతని రాజ్యంపై దండెత్తి క్రూరంగా కొల్లగొడుతూ ఉంటారు. గర్భవతి అయినటువంటి రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చిరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోతూ ఉంటాడు. ఆశ్రమంలో నారదును నచ్చిన భాగవత తత్వబోధన గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహిస్తాడు. ప్రహ్లాదుడు తన గర్భంలోనూ ఉండగానే ఇదంతా వింటా ఉంటాడు. గర్భంలో ఉండి రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని అప్పగిస్తాడు. ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు, లలిత మర్యాదుడు, నిర్వర్ణుడు, అచ్యుత పద శరణాగతుడు, అడుగడుగున మాధవాను చింతన సుధా మాధుర్యమున మేలు మరచువాడు, సర్వభూతములందు సమభావము కలవాడు, సుగుణముల రాశి అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని తన రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసరాజు తన కులగురువులైన చండమార్కులకు అప్పగిస్తాడు. చదవని వాడగ్ఞుండకు చదివిన చదివిన చదువుతర కలుగును, చదువుగా వలయుంజనులకు చదివింద నారిలొద్ద చదువును తండ్రి అని కొడుకునకు బోధించి గురుకులమునకు పంపాడు. ఈ బాలనకు చదువు చెప్పి నీతి కుశలుగా గావించి రక్షించమని గురువులను ప్రార్థించాడు. గురుకులంలో ప్రహ్లాదుడు గురువుల పట్ల వినయంతో వాడు చెప్పిన విషయాలు చెప్పినట్లు ఆకలించుకున్నాడు. చదువుల్లో ఉన్నటువంటి మార్గం, ఆ మార్గంలో ఉన్నటువంటి నృసింహస్వామి అక్కడ ఉత్సవమూర్తులుగా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడు. ఆ పక్కన దీపాన్ని మనం చూడవచ్చు, దీపాయుధనం. అలాగే ఉత్సవమూర్తులైన నరసింహుని యొక్క అవతారాన్ని మనం ఇక్కడ ప్రదర్శించవచ్చు. అలాగే మనము ఈ గర్భాలయంలోకి మనం చూస్తున్నాము నరసింహుని యొక్క అది ఒక మనకు లోపల గర్భాలయంలో పురాతనమైనటువంటి ఆలయంలో నివసించినటువంటి ఉన్నటువంటి ఆ యొక్క మనం నరసింహ అవతారాన్ని మనం చూడవచ్చు. ఆ గుట్ట సురికలో మనకు బంగారు రంగు వర్ణములు మెరుస్తూ మనకు ఆ వెండి కవచాలతోటి శంఖ చక్ర గదాలతోటి మనకు ఆ పట్టె నామాలతోటి సందర్శించుకుంటున్నటువంటి భక్తులను కూడా మనం ఇక్కడ తిలకించవచ్చు. స్వామివారి దగ్గరికి వచ్చి ఆ ఘంటానాదం చేసి ఆ యొక్క పురోహితుల దగ్గర ఉన్నటువంటి
ఆ యొక్క ఆశీర్వచనం పొందడం జరుగుతుంది. మరి ఈ నారసింహం యొక్క సందర్శనం చేసుకుని భక్తులంతా స్వామి గొప్పకు పాత్రలు అవుతారని చెప్పేసి ఆశిస్తూ, చదువుల్లో ఉన్నటువంటి ఒక మారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలిచి, నీవు ఏం నేర్చుకున్నావు, నీకు ఏది భద్రమని ప్రశ్నించగా ప్రహ్లాదుడు, సర్వమోదరి దివ్య కళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నం చేయడని వీలు అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని బుద్ధి నీకు ఎలా పుట్టింది, హరిగిరి అని ఎందుకు పేలుతున్నావు అని తండ్రిని గద్దించాడు. అందుకు ప్రహ్లాదుడు, మందార మకరంద మాధుర్యమున్నదేలు, మధుపంపు పోగునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తాగు, రాయంచనవే తరంగులకు రైత రసాల పల్లవ కాయచు, కోయిల నేరునే పుట జనులకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త, చిత్తమే రీతి నీరతంబు నితరంబు జీర నేర్చు వింద గుణశీల మాటలు నీవిగా, విష్ణు భక్తి నాకు దైవయోగం వల్ల సహజంగా సంభవించిందని అప్పుడు జవాబిస్తాడు. అప్పుడు మరి నారసింహుడు యొక్క భక్తునిగా ఉండి, లక్ష్మీ నారసింహుడు భక్తునిగా ఉండి అతను తన యొక్క తండ్రిని ఎదిరించి, అప్పుడు ఆ గురువు నాకు అని చెప్పేసి, ఏడీ విష్ణు అని చెప్పేసి అతను అనేక సందర్భాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఆ యొక్క వృద్ధుడు నారసింహ యొక్క నామాలు పట్టినామాలు ధరించి స్వామివారి దగ్గరికి రావడం జరిగింది. ఆ మూడు కాళ్ళతో కట్టెని పట్టుకుని ఆ గుట్టపై నుంచి మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యం, చాలా ఆహ్లాదకరంగా ఆ జెండాల రెపరెపలాడుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. స్వామివారికి ఇక్కడ పట్టు ప్రసాదం మరి పైనుంచి చూస్తున్నటువంటి దృశ్యం అద్భుతమైనటువంటి దృశ్యం. ఆ గుట్టపై నుంచి చూస్తున్నటువంటి దృశ్యాలు మనం కనిపించవచ్చు కదా. టెంట్ మరియు ఆ భక్తుల టెంట్ కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకుముందు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడే